ఎందుకంటే మనం చదువుకునే రోజుల్లో మీకు తెలుసు ఇంటర్వ్యూ కాబట్టి మీరు అంటున్నారు మాకు సుబ్రహ్మణ్యాన్ని పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు మా సుబ్రహ్మణ్యాన్ని మీ ఇద్దరము డిగ్రీలో స్నేహితులు నేను సుబ్రహ్మణ్యం కలిసి రాత్రుళ్ళు వాళ్ళ ఇంట్లోనే కంబైన్డ్ స్టడీస్ చేసేవాళ్ళం. మా ఫ్రెండ్ ఇంకో శ్యామ్ బాబు అని ఉండేవాడు, మేము ముగ్గురం, ఇంకొక ఇద్దరు ముగ్గురు వచ్చేవారు, అందరం కలిపి మేము కంబైన్డ్ స్టడీస్ చేసేవాళ్ళం. వీళ్ళ పైన ఓపెన్ టెర్రస్ ఉండేది, అక్కడ లైట్ పెట్టుకుని చదువుకునే వాళ్ళు పరీక్షల్లో. అది నాకు మన సుబ్రహ్మణ్యం గారితో ఇంటర్వ్యూ వరకే గారు, తర్వాత సుబ్రహ్మణ్యం. అది తర్వాత నేను సుబ్రహ్మణ్యం గారికి బాగా తెలుసు. నేను ఫస్ట్ ఇయర్లో క్లాస్ రిప్రజెంటేటివ్, కాలేజీలో జాయింట్ సెక్రటరీ. ఎందుకంటే కాలేజీలో ఫస్ట్ ఇయర్ జాయింట్ సెక్రటరీ ఉంటుంది, ఆ జాయింట్ సెక్రటరీగా నెగ్గాను. సెకండ్ ఇయర్ సెక్రటరీ, సెకండ్ ఇయర్ రిప్రజెంటేటివ్గా నెగ్గాను, కానీ సెక్రటరీ కింద నేను పోటీ చేయలేదు. ఇంకోటికి మాట ఇవ్వడం వల్ల ఆ మాట నిలబెట్టుకోవడం గురించి నేను అది ఇచ్చాను. ఫైనల్ ఇయర్లో నేను ఫైనల్ ఇయర్లో ఏముండేది అంటే డిప్యూటీ చైర్మన్ ఉండేది. చైర్మన్ అన్నది పీజీఓలకి వెళ్ళేది, కాబట్టి మా ఆర్ట్స్ కాలేజీలో పీజీ అని ఉంటుంది. పీజీ ఎలక్షన్ అన్నది, చైర్మన్ ఎలక్షన్ అనేది నామకహ ఎవరో ఒకళ్ళని నామినేట్ చేసేవారు, లేకపోతే ఎవరో వాళ్ళు సింగిల్గా వచ్చేది. ఈ డిప్యూటీ చైర్మన్ అవుతుంటే నేను అట్లా కాదు, డిగ్రీకి కూడా డిగ్రీకే చైర్మన్ ఉండాలి, డిగ్రీ ఫైనల్ ఇయర్కే డిప్యూటీ చైర్మన్ ఉండాలని ఫైట్ చేసి ఆ రెండు పదవుల్ని తీసుకొని వచ్చి పీజీ రిప్రజెంటేటివ్ని యాడ్ చేసాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నేను చైర్మన్ కింద కంటెస్ట్ చేశాను. చేసిన తర్వాత నా క్లాస్ మొత్తాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. అంటే అప్పుడు ముందు క్లాస్లో రిప్రజెంటేటివ్ అవ్వాలి, క్లాస్లో రిప్రజెంటేటివ్ అయిన తర్వాత రిప్రజెంటేటివ్స్ అందరూ కలిపి చైర్మన్ని, డిప్యూటీ చైర్మన్ని, అందరినీ సెక్రటరీని, జాయింట్ సెక్రటరీని ఎన్నుకునే సిస్టమ్. ఆ సిస్టంలో మేము ఆ చైర్మన్లో ముందు చైర్మన్ అవ్వాలంటే ముందు క్లాస్లో రిప్రజెంటేటివ్ అవ్వాలి. నేను ఎవరింటికి వెళ్ళినా కానీ నన్ను ఒక ఎవరితో ఏదో దొంగలా చూసే పరిస్థితి వచ్చింది. ఏంటంటే నేను ఎత్తుకెళ్ళిపోతానని చెప్పి ముందు వాళ్ళే అవతల బ్యాచ్ ఎత్తుకెళ్ళిపోయారు. ఆహా అని చెప్పి నేను అవతల నాకు ఎవరు కంటెస్టెంట్ గట్టిగా ఉన్నాడని చూసుకుంటే మా సోదరుడు నాతోనే ఉండేవాడు, వర్రే శ్రీనివాసరావు. ఈ రాజమండ్రిలో ఉన్న పొలిటికల్ ముఠా తగాదాల సందర్భంగా వాళ్ళు అటేపు కొంతమంది, అంటే జక్కంపూడి, అరుణ్ కుమార్ వీళ్ళందరూ అటేపు పనిచేసేటవాడికి అవతల క్లాసుని నేను ఎత్తుకొచ్చేసాను. దీంతో వాళ్ళు ఓడిపోయారు, నేను ఓడిపోయాను. మధ్య మార్గంగా ఇంకో ఆయన వర్మ అని ఆయన నెగ్గాడు. డిప్యూటీ చైర్మన్ నేను అవతల చైర్మన్ క్యాండిడేట్ మీద వర్రే శ్రీనివాసరావు మీద నెగ్గిన బషీర్ అని చెప్పి అతను డిప్యూటీ చైర్మన్ పెట్టి నెగ్గించాను. ఎందుకంటే నేను ఇంకోళ్ళతో ఈ సంభాషణ జరపలేను, పూర్తిగా సుబ్రహ్మణ్యానికి తెలుసు కాబట్టి ఇంకో వేరే వాళ్ళతో ఈ సంభాషణ జరిపితే అది గప్పాలు కొట్టినట్టు లేకపోతే ఏదో రకంగా ఉంటుంది. బట్ సుబ్రహ్మణ్యం నా క్లాస్మేట్ డిగ్రీలో ఆ రోజు, కాబట్టి అందుగురించి ఈయన దగ్గరే ఈ ఛాన్స్ నాకు దొరుకుతుంది. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి, నన్ను కూడా తీసుకెళ్ళాడు శుభోదయ లాడ్జిలో పెట్టారు. పెడితే నేను ఎలాగో తప్పించుకుని వచ్చేసాను ఇంటికి. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆ రాజీ అంటే ఇంటర్వ్యూ వల్ల మనం ఒకసారి వెనక్కి వెళ్ళిపోయాం, కాలేజీ వెళ్ళే రోజుకి వెళ్ళే అవకాశం దొరికింది.